రైతు ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధ చర్యలు విడనాడి ఉత్తరప్రదేశ్ లఖింపూర్ రైతులపై కార్లతో తొక్కించి చంపిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్త రైల్ రోకోకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా కాకినాడలో నిరసనకు సిద్ధమవుతున్న రైతు నాయకులను హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, నిర్బంధ చర్యలతో ఉద్యమాలను అణిచివేయాలనుకోవడం ప్రభుత్వాల అవివేకమని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్బంధ చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ఎం రాజశేఖర్, తిరుమల శెట్టి నాగేశ్వరరావు, జి సూరిబాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు జే వెంకటేశ్వర్లు, తోకల ప్రసాద్, శ్రీనివాస్, పి రామకృష్ణ, టి రాజా, వి చంద్రరావు, విజయ్ కుమార్, వల్లూరి రాజబాబు, చిట్టిబాబు, సతీష్, బస్వయ్య, సత్యం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైలు రోకోలు జరుగుతూ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ నిర్బంధ కాండ రైతు నాయకులను అర్ధరాత్రి నుంచి గృహస్థ అరెస్టులు చేశారు. ముందస్తు అరెస్టులు చేసి నిర్బంధాలు పెట్టడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకి, నిర్బంధ వ్యతిరేక విధానాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడుతుందా మీరు ఆలోచించుకోండి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకనంటే దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని నిర్బంధంతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అణిచివేయదలుచుకుంది. కానీ రైతు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు మద్దతు ఇస్తున్నారా? రైతు చట్టాలకి బయటకు వచ్చి ఒక మాట పార్లమెంట్లో ఒక మాట మాట్లాడుతున్నారు. మీ ద్వంద్వ నీతి దీన్ని పునరాలోచించుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. రాష్ట్రాల హక్కులు హరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద సరిగ్గా మీరు స్పందించకపోతే రాష్ట్రాల హక్కులను కూడా మీరు కాపాడలేరు. అదే పద్ధతుల్లో ప్రజాస్వామిక హక్కులను కూడా కాపాడలేరు. ప్రజాస్వామిక హక్కుల కోసం ఖచ్చితంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలు నిలబడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మరోపక్క రైతు చట్టాలు రద్దయ్యే వరకు ఎన్ని నిర్బంధాలు వచ్చినా, పోలీసు కేసులు వచ్చినా వెనకడిగేసేది లేదు. ఏదో రూపంలో మన నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ రైతు చట్టాలు తక్షణం వెనక్కి తీసుకోవాలని, రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.